మహబూబాబాద్ జిల్లాలోని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు సంస్థాగతం పథం సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో చీకటి మహేష్, ముల్లంగి ప్రతాప్ రెడ్డి, ఎక్స్ఎంపీపీ చెల్పూరి వెంకన్న హాజరయ్యారు. మహబూబాబాద్ జిల్లాలోని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు సంస్థాగతం పథకం సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భాజపా జిల్లా జాతీయ అధ్యక్షుడు యాపి సీతయ్య, ఎక్స్ఎమ్మెల్యే జాతోడ్ హుసేన్ నాయక్ మాట్లాడుతూ 2023 సంవత్సరంలో మేము 300 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని, మహబూబాబాద్ జిల్లాలో 1,00,000 భాజపా సభ్యత్యాలు చేసి చూపిస్తామని చెప్పారు. అలాగే రానున్న మున్సిపల్ ఎన్నికలు కూడా కాషాయం జెండాను ఎగరేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలని కోరారు. సభ్యత్వ నమోదు ప్రముఖులు చీకటి మహేష్, మల్లంగి ప్రతాప్ రెడ్డి, బాదరబోయిన రాఘవులు, లక్ష్మణ్ రావు అధ్యక్షులు, క్యూచబల్ శ్యామ్ ఉపాధ్యక్షులు, సిరికొండ సంపత్, మాలోద్ బాలు, రాధా పటేల్, మందాకృష్ణ, ఎక్స్ఎంపీపీ చేల్పూరి వెంకన్న, సబిత, ఉపేంద్ర, మోసంగి మురళి, వినోద్, సందీప్, రేవంత్ రెడ్డి, వల్లభ వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదటిసారిగా గిరిజన ప్రజలకు మంచి చేయాలని, గిరిజనులకు భరోసా ఇవ్వాలని ఫస్ట్ అక్కడ హైదరాబాద్ మహేశ్వరం ఒక ఆడమే బట్టి రావడం ఖాయం, బట్ స్టేట్లో రావాలని, అలాగే మా జిల్లాలో ఉన్న 2-3 సీట్లు కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎగిరేయాలంటే మేము ఖచ్చితంగా సభ్యత్వ కార్యక్రమం ప్రాంతానికి వెళ్ళిన ఈరోజు పోడు భూముల సమస్య పెద్దగా ఉన్నది. ఇదంతా ఒక గిరిజనుల జిల్లా అయి ఇక్కడ పోడు భూముల సమస్య చాలా తీవ్రత స్థాయికి చేరుకొని ఉన్నది. కొట్లాటలు అటు గిరిజనులు ఒక పక్క, ఫారెస్ట్ వాళ్ళు ఒక పక్క కొట్లాటలు జరుగుతున్నాయి. పేద గిరిజనులు దుక్కిలో ఇత్తనం వేసుకోలేని పరిస్థితి ఈరోజు. టీఆర్ ప్రతివాదులు కూడా మా భారతీయ జనతా పార్టీలో చేరడానికి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. గత త్వరలోనే పెద్ద ఎత్తున కూడా భారతీయ జనతా పార్టీలో చేరికలు ఉంటాయి, కనుక మీరు గమనించవలసిన బాధ్యత ఉన్నది. మన రాష్ట్రాన్ని, మన జిల్లాని, మన మా మున్సిపాలిటీలను బాగు చేసుకోవాలంటే అది ఒక భారతీయ జనతా పార్టీ ద్వారానే అది సాధ్యం. కనుక ఏ రకమైన అవినీతి రైతు పాలన అందేయడం కోసం మీరంతా భారతీయ జనతా పార్టీలో చేరి భారతిని బలపరచవలసిన బాధ్యత ఈ మానకోట ప్రజల మీద ఉందని కూడా.